మేడం అయితే మనం మాట్లాడుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది మోదీ సర్కార్ అయితే ఇది వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు అంటే మనం ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే మనం కొంచెం ఉపోద్ఘాతంలోకి వెళ్ళాలి అది ఈ రోజుకి ఈరోజు ఏదో మోదీ మహిళల కోసం తయారు చేసిన బిల్లు అయితే కాదు ఇది ఇది ఎప్పటి నుంచో మహిళా రిజర్వేషన్ బిల్లు అలా 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 నత్తనడకన సాగుతూ వస్తుంది మొదటిగా మొదటిగా చూసుకుంటే గనక నైన్టీన్ నైన్టీ సిక్స్ కంటే ముందే దీని చరిత్ర మొదలైంది మహిళల ముందే స్టార్ట్ అయింది తొంభై ఆరులోనే దీని ముసాయిదా బిల్లు తయారు చేయటం జరిగింది పార్లమెంట్లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది గీతా ముఖర్జీ అనే ఒక సిపిఐ ఎంపీ ద్వారా ఆ కమిటీ వచ్చింది వాళ్ళు రా దేశమంతా తిరిగి రా రాష్ట్రాలు రాష్ట్రాలు తిరిగి అసలు మహిళల పరిస్థితులు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి రిజర్వేషన్లు ఎంతవరకు అవసరము ఏంటి అదంతా చేసి వాళ్ళు ఆ కమిటీ తీర్మానాన్ని ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆ రోజు నుంచి అంకురార్పణ జరిగింది అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్లో మొదటిసారిగా ప్రవేశపెట్టింది అప్పటి నుంచి ఈ రాజకీయ పార్టీ అని లేదు ఆ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని లేదు అన్ని రాజకీయ పార్టీలు దోబూచులాడి అనే చెప్పుకోవచ్చు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద సరే మళ్ళీ రెండు వేల పది తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది అప్పుడు కూడా ఫలించలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది దానికి పూర్తి మెజారిటీ లేకపోవటం వల్ల ఆ బిల్లు వీగిపోయింది సరే ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది అప్పటి నుంచి కూడా ఏ కదలిక లేదు దానికి అందుకోసం అప్పుడు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ లీడర్ ఎవరైతే గీతా ముఖర్జీ గారు ఆ బిల్లుకి అంకురార్పణ చేశారో మళ్ళీ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేషనల్ జనరల్ సెక్రటరీ అనీ రాజా గారు ప్రశాంత్ భూషణ్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళారు బిల్లు వేశారు వేసేసరికి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ ఇది అర్హమైన బిల్లు ఈ బిల్లుని అంగీకరించి తీరాల్సిందే చట్టసభల్లో అని చెప్పి వాళ్ళు నా ఓ పది మట్టికాయలు వేస్తే అప్పుడు మోడీ గారు దిగొచ్చి నేను ఆ బిల్లు గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఇప్పుడు ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు అది కూడా ఎందుకు ఇది ఎన్నికల వేళ ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు ఈ మహిళా బిల్లుని ఒక అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో గెలవడం కోసం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయనకి సర్జికల్ స్ట్రైక్సో లేకపోతే ఇంకోటో అట్లాంటివి ఏయో గుర్తొస్తూ ఉంటాయి గుర్తొచ్చి ఆటని చూ చూపించి కాశ్మీర్ని ఒక బూచ్గానో పాకిస్తాన్ ఒక బూచ్గాను చైనాను ఒక బూచ్ చూపించి సరిహద్దు సమస్యలు తీసుకొని వచ్చి అక్కడ అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయి నేను చాలా సమర్థవంతమైన నాయకుడిని కాబట్టి నేను వాటన్నిటిని ఎదుర్కొన్నాను అని మీరు నాకే ఓటు వేయండి ఈ దేశం కావాలంటే వేయండి మీరేసే ప్రతి ఓటు ఈ దేశం కోసం నా కోసం కాదు ఇలాంటి సినిమా డైలాగులన్నీ చెప్పి ఓట్లు వేయించుకుంటాడు కదా ఇప్పుడు కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పుడే బయటికి తీసుకొచ్చి చేయడం వెనక ఇప్పుడు ఆయన అస్త్రాల ఆయన ఉండ అమ్ముల పదిలో ఇది ఒక బాణం ఈ బాణాన్ని ఇప్పుడు వేశారు అయితే మీరు అన్నట్టుగా రెండు వేల పదిలో కాంగ్రెస్ రాజ్యసభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ను పాస్ చేస్తే మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది ఆ బిల్లు సంగతి ఏంటి ఎన్ని రోజులు మీరు దాచిపెట్టుకుంటారు ఎన్ని రోజులు మీరు కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు అని చెప్పి మొట్టికాయలేసింది వేస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో బయటికి తీసుకొచ్చాడు ఇంకా ముందు కూడా తీసుకురావచ్చు కానీ టైం చూసుకొని ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ టైంలో రేపొద్దున వెళ్ళి ఓట్లు అడగటానికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును వాడుకోవాలని చూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది అందుకు మనం అందరం సంతోషించాలి అసలు బీజేపీ ప్రభుత్వానికి ఇంత టైం ఎందుకు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది అసలు నిజంగా వాళ్ళకి చెత్తశుద్ధే ఉంటే రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ పార్టీలో సీట్లు ఎక్కువ ఇచ్చుకోవచ్చు కదా మహిళలకి బిల్లే ఉండక్కర్లేదు కదా మన దగ్గర చెత్తశుద్ధే ఉంటే మన మనకు చట్టం చెప్పక్కర్లా మనమే చేస్తాం కదా చట్టం చెప్తేనే చేయాలని ఎక్కడా లేదు చట్టం ఉండేంటంటే ఆ బెత్తంతో ఖచ్చితంగా చేసేటట్లు చేస్తుంది ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి మనకి ఆ స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఉండబట్టే కదా ఇప్పుడు మహిళా సర్పంచ్లు చూస్తున్నాము కౌన్సిలర్లను చూస్తున్నాము వార్డు మెంబర్లను చూస్తున్నాము మేయర్లను చూస్తున్నాము అది కూడా లేకపోతే ఇప్పుడు కూడా అతిగతి ఉండేది కాదు మహిళల పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లే కాదు ఇప్పుడు శాసనసభల్లో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు మహిళల ప్రాతినిధ్యం చాలా చాలా తగ్గిపోతున్న నేపథ్యంలో అని రాజా గారు కోర్టుకి వెళ్ళటం జరిగింది దానివల్ల ఇప్పుడు ఈ బిల్లు వస్తుంది ఈ బిల్లును కూడా ఎంతవరకు మగ మహారాజులు వాళ్ళ పెత్తనాలు తగ్గించుకొని ఇప్పుడు భార్య ఎమ్మెల్యే అయితే భర్త పెత్తనం చేసేలాగా చూస్తున్నాం కదా మహిళా సర్పంచ్ ఉంది అంటే అసలు సర్పంచ్ గారు భర్తే పెత్తనం చేస్తాడు బా భార్యకి ఏం సంబంధం ఉండదు ఆ ఇంట్లోనే ఉచుంటది ఆ వంట చేసుకునే మధ్యలో బయటకు వచ్చి సంతకాలు పెడుతుంది అంతే పెత్తనం అంతా చేస్తాడు అది మారాలి ఖచ్చితంగా అది మారినప్పుడే మనకి రిజర్వేషన్స్ పెట్టిన దానివల్ల ఉపయోగం చాలా మంది మహిళలు కూడా నాకేం తెలుస్తుందండి నాకేం నాకేం తెలుసండి అంతా మావారే చూసుకుంటారండి అని చెప్పే మహిళా ప్రతినిధులు ఎక్కువ మనకి అట్లా కాకుండా మీకు ఒక హక్కు ఉంది మీరు ఇప్పుడు మగవాళ్ళు మాత్రం పుడుతూనే నేర్చుకుని వచ్చారా పుట్టాకే నేర్చుకున్నారు కదా వాళ్ళు కూడా మనం కూడా నేర్చుకుందాం అనే స్పృహ మనకు ఉండాలి ఆ స్పృహ బలవంతంగానైనా ప్రభుత్వాలు కల్పించాలి అప్పుడే రిజర్వేషన్ బిల్లు వచ్చి ఉపయోగం లేనప్పుడు ఉపయోగం ఏమి ఉండదు